కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కి అధికారం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు ఎందుకు ఆ దిక్కుమాలిన పరిపాలన నాకు అర్థం కాదు ఏం ఉద్దరించిందని ఆనాడు ఎవరు బాగుపడ్డారని ఎవర కోసం ఏదైనా జరిగిందా అంత అరాచకాలు పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉండిపోయిరు తమాషా ఎస్టీలను ఎస్సీలను ఓట్ బ్యాంక్ చేసి ఓటు వాడుకున్నారు తప్ప ఏం చేయలే చేస్తే ఈ రోజు గిరిజనుల పరిస్థితి దళితుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు స్వతంత్రం వచ్చినాడ చేసుంటే ఈ పాటికి ఎప్పుడో దళిత వర్గం బాగుపడాలి గిరిజన వర్గాలు బాగుపడాలి కానీ జరగలేదు అదే విధంగా ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది మనందరికి తెలుసు ప్రతిపక్షాలందర్ని పట్టుకపోయి జైల్లో వేసి చాలా దుర్మార్గమైన చీకటి రోజులు తెచ్చినారు మళ్ళా దరిద్రం పాలన మనకెందుకు అవసరమే లేదు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా బిఆర్ఎస్ వచ్చిన తర్వాత మేమంతా సమీక్షలు జరిపి ఒక దారి పట్టినాం పేదల సంక్షేమం చేసినాం 200న పెన్షన్ 2000 చేసినాం మీ అందరికి తెలుసు ఆ విషయం అదే విధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు అమ్మఒడి వాహనాలు కావచ్చు కేసీఆర్ కిట్లు కావచ్చు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ప్రతిరోజు మీ గ్రామాలలో జరుగుతున్న పనులే సంక్షేమం చూసినాం ఆ తర్వాత రైతాంగం మీద పడ్డాం రైతులు వ్యాపార స్థిరీకరణ జరగాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటది అంతకు ముందు నినాదాలు చెప్పినా తప్ప వాస్తవాలు చేయలే రైతుల యొక్క బాధ పూర్తిగా అర్థం చేసుకొని ఒక 5-6 పనులు చేసినాం వైరా ప్రాజెక్ట్ కింద నీళ్లు బారితే ఇంతకు ముందు ముక్కుపిండి దాని మీద పన్నులు వసూలు చేసేవాళ్ళు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది ఫ్రీగా నీళ్లు ఇస్తా ఉన్నాం నీటి తీరువ బకాయిలు కూడా మాఫీ చేసినాం ఆ తదనంతరం 24 గంటల కరెంటు మంచి నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నాం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వాడుకొని మంచి పంటలు పండిస్తా ఉన్నారు దాని తర్వాత రైతు బంధు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం రైతు బంధు అనే దాన్ని పుట్టించిందే కేసీఆర్ బిఆర్ఎస్ ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎవరైనా రైతులు అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కూడా పెట్టుకున్నాం అది కూడా మంచి సహాయం జరుగుతూ ఉంది రైతులు పండించేటువంటి ధాన్యాన్ని కొంత నష్టం ప్రభుత్వానికి వచ్చినా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి మీరందరూ చూస్తూ ఉన్నారు